మీ డాడీతో ఎన్ని రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు కదా, అయితే మీకెప్పుడు ఆయన మెడిటేషన్ నేర్పించారు ఫస్ట్? నేను 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. తర్వాత మీకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదా, మా నాన్న అందరిలాగా మామూలుగా జాబ్ చేస్తూ ఉంటే బాగుండేదేమో, అంటే మేము ఇంకా రిచ్గా ఉండేవాళ్ళం, మా నాన్న ధ్యాన ప్రచారానికి తిరగడం వల్లే మా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాం అని ఎప్పుడు అనిపించలేదా, అని బాధపడలేదా? బాధ ఏం పడలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచే నాకు మెడిటేషన్ అనేది నాకు ట్రైనింగ్ ఇచ్చేసాడు మా నాన్న. అవును. అండ్ మాకేంటంటే బిలీఫ్ సిస్టమ్, ఆయన ఏం చేసినా రైట్ చేస్తాడు ఓకే అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ఎందుకంటే మమ్మల్ని అలా పెంచాడు. ఎవరైనా వచ్చి బా ఇంత గ్రేట్ ఫాదర్కి మీరు కూతురు అయినరు అని ఎవరన్నా వచ్చి అంటుంటే? ఎవరైనా అంటే అందరూ అంటారు. అంటే ఎట్లా ఫీల్ అవుతారు? ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే. ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ లక్కీ టు హ్యావ్ సచ్ అ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, సచ్ అ పర్సన్ టు గైడ్ మీ. ఇప్పుడు మీ ఫాదర్ గుడ్ ఫాదరా బ్యాడ్ ఫాదరా? బెస్ట్ ఫాదర్. మీ ఫాదర్లో బాగా నచ్చేది ఫ్రెండ్షిప్ అన్న క్వాలిటీ, మీకు బాగా ఇష్టం. బాగా నచ్చని క్వాలిటీ? నచ్చని క్వాలిటీ ఆలోచించాల్సి వస్తుంది. డాడీ పుస్తకాలు రాశారు, తులసీదళం, తులసి వనం, చిన్న చిన్న చాలా ఉన్నాయి, వాక్క్షేత్రం అవి ఇవి. మీరేమైనా పుస్తకాలు రాయాలనుకుంటున్నారా? డెఫినెట్లీ రాస్తాను. ఎలాంటి పుస్తకాలు రాస్తారు? టీచింగ్స్ గురించే రాస్తాను, ఎస్పెషల్లీ లేడీస్ ఎలా ఉండాలి, మదర్ అనేది ఎలా ఉండాలి అనేది గురించి కూడా. ఎప్పుడో తెలీదు బట్ ఐ విల్ రైట్, ప్రామిస్ చేయలేనేది. ఓకే. పుస్తకాలు రాయాలనుకుంటున్నారు? రాయాలనుకోవట్లే, ఈ టాపిక్స్ మీద పుస్తకాలు రావాలి అని అనుకుంటున్నాను అంతే. రావాలి అనుకుంటా? రావాలి, ఒకవేళ కుదిరితే. మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, ఉంటాయి మార్కెట్లో చాలా పుస్తకాలు ఉంటాయి కదా అంటున్నా. ఉండొచ్చు, కానీ నా తరఫు నుంచి ఒక కాంట్రిబ్యూషన్. ఓకే. మీరు పుస్తకాలు ఒకటో పుస్తకం రాయాలని అనుకుంటున్నారు కనీసం? ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు సరే, మీ ఫాదర్ ఎలాగూ గురువు, ఫైన్. మార్కెట్లో చాలామంది గురువులు ఉన్నారు, అంటే నేను కొంతమందిని ఫాలో అవుతా, అంటే ఫాలో ఇన్ ద సెన్స్ వాళ్ళ వీడియోస్ చూస్తాను, సద్గురు వీడియోస్ చూస్తుంటా, శివానంద్ బాబా అని ఉన్నారు ఆయన వీడియోస్ చూస్తాను, ఓషో వీడియోస్ చూస్తాను, అట్లా చాలామందిని చూస్తుంటాను. అట్లా మీకు బాగా ఇష్టమైన గురువు ఎవరు? ఆఫ్టర్ మై ఫాదర్ ఇట్ ఇస్ టార్కమ్ సెరడేరియన్. ఆఫ్టర్ యువర్ ఫాదర్? మీ ఫాదర్ కన్నా అంటే ఇంకా ఇష్టపడే గురువులు ఎవరు లేరా? అంటే ఫస్ట్ పొజిషన్ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ మా డాడీనే. అంతేనా? అంతే. ఎందుకు కూతురు కాబట్టి? కూతురు కాబట్టి కాదు, నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర నుంచే మెడిటేషన్ నేర్చుకున్నా, ఆయన ద్వారానే నాకు స్పిరిచువాలిటీ తెలిసింది. సో హీస్ మై ఫస్ట్ గురు. ఫస్ట్ గురు ఆయన? ఫస్ట్ గురు, అంతే. ఓకే. ఇంకా బాగా ఇష్టమైన గురువులు అంటే టార్కమ్ సెరడేరియన్? టార్కమ్ సెరడేరియన్ ఆయన బుక్స్ ద్వారా నాకు ఆయన పరిచయం అయ్యారు. ఆయన సబ్జెక్ట్ నచ్చింది, ఆయన వే ఆఫ్ టీచింగ్ నచ్చింది, ట్రూత్ మాట్లాడడం నచ్చింది, అలా నాకు ఆయన నచ్చారు. ఓకే. ఇంకా ఓషో కొంతవరకు. కొంతవరకు అంటే? అంటే కొన్ని బుక్స్ చదివాను ఆయనది. ఓకే. అట్లా అంటున్నాను, ఆయన ఒక బుక్ చదివాను, అంటే కొన్ని చాప్టర్స్ చదివాను, గోల్డెన్ చైల్డ్హుడ్ అని, చాలా బ్యూటిఫుల్ బుక్ అది. ఓషో చైల్డ్హుడ్ గురించి? ఓషో చైల్డ్హుడ్ గురించి కాదు, గోల్డెన్ చైల్డ్హుడ్, సమ్ పేరెంటింగ్, ఒక చైల్డ్హుడ్ స్టోరీ గురించి రాశారు. ఓకే. ఇంకోటి కాన్వర్సేషన్స్ విత్ గాడ్ బై నీల్ డొనాల్డ్ వాల్ష్, అదొకటి నచ్చింది. ఓకే. అట్లా ఇట్లా అదర్ మాస్టర్స్ కూడా ద సీక్రెట్ ఉన్నారన్నట్లు. అండ్ ఆర్గనైజేషన్ పెద్దగా అయిపోయింది, పిఎస్ఎస్ఎం, బెంగళూరులో పెద్ద పిరమిడ్, కడతాల్లో పిరమిడ్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెడిటేషన్ సెంటర్స్ వేరే దేశాల్లో కూడా వస్తున్నాయి. మీకు ఇట్లాంటి కోరిక ఏమైనా ఉందా, అంటే ఐ మీన్ నేను ఒక మేనేజింగ్ ట్రస్టీ అవ్వాలి, పొజిషన్ తీసుకోవాలి? లేదు. ఎందుకు లేదు? లేదు, ఎందుకు లేదంటే లేదు. డాడీ కంటిన్యూ చేయాలి కదా. కంటిన్యూ చేయాలి, పోస్టే అవసరం లేదు కదా, రెస్పాన్సిబిలిటీ ఉంటే చాలు, పేరు అక్కర్లేదు. ఆయన అడగండి, నాది నేను చెప్తా. అంటే జనరల్ ఎప్పుడు చెప్తా? ఆయన కూడా లేదు, నాకు తెలిసి ఆయనకు లేదు. లేదు, ఒపోజిషన్ ఉండాలి? లేదు లేదు లేదు, మా ఇద్దరికి లేదు. ఓకే. పొజిషన్ల మీద లేదు, అవసరం లేదు. ఎందుకు ఎప్పుడైనా కడతాల్లో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, కడతాల్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్, ఓకే, ప్లాంటేషన్, దాని పోస్ట్ అవసరం లేదు. అంటే మీ డాడీ స్థాపించిన ఆర్గనైజేషన్లో ఎవరెవరో పోస్టులు ఉన్నారు కదా, మరి మీరు ఏదైనా పని చేయాలంటే వాళ్ళు పని చేయాలంటే పోస్ట్ అవసరం లేదు, అదే చెప్తున్నాను. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా. దేని గురించి? ఏదన్నా ఇప్పుడు కర్తలు ఏదో ప్లాంటేషన్ అనుకో, మా డాడీ పర్మిషన్ ఇస్తే చాలు నాకు. మిగతా ట్రస్టీస్ కూడా ఉంటారు కదా? ఉంటారు. పని ఇప్పుడు మీరే ఎందుకు? మీరే ఎందుకు అవ్వకూడదు అని? ఎందుకు అవ్వాలి? ఒక పోస్ట్ ఎందుకు అవ్వాలి? ఒక మంచి పని చేయడానికి ఒక పోస్ట్ ఎందుకు? వై? పోస్ట్ పవర్ ఉంటే ఇంకా ఎక్కువ పనులు చేయొచ్చు కదా. అవసరం లేదు, అది అది జనరల్ పర్సెప్షన్, అది కానీ ఒక మంచి పని చేయడానికి పోస్ట్ అవసరం లేదు. సరైన మార్గదర్శకత్వంలో నడిపించడానికి అనుకోవచ్చు, సరైన లీడర్షిప్లో నడిపించడానికి అనుకోవచ్చు. పోస్ట్ నిజంగా అవసరం లేదు. లీడర్ మాటే వింటారు, వినొచ్చున్నావు, కానీ కాదు ఏమనంటున్నా, లీడర్కి ఒక పోస్ట్ అక్కర్లే అంటున్నా. ఓకే. నాకు తెలిసినంత వరకు నా బిలీఫ్ సిస్టమ్ అది. ఓకే.
అంటే అథారిటీ ఉంటది కదా, అథారిటీ అన్నిటి అన్ని పేపర్ల మీద ఎందుకు, పేపర్లు ఉంటేనే అథారిటీయా, పేపర్లు ఉంటేనే లీడర్ అవుతాడా? అలా కాదు కదా, లీడర్ అంటే కూడా లీడరే, పేపర్ ఉన్నా లేకపోయినా లీడరే, అట్లాంటి ఏం లేవు. రైట్. తర్వాత మన కళ్ళ ముందే చాలా ఆర్గనైజేషన్స్ డెవలప్ అవుతా ఉన్నాయి, వేరియస్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, వేరియస్ గ్రూప్స్ మన ఇండియాలో అబ్రాడ్ డెవలప్ అవుతున్నారు. వాళ్ళకి ఎక్కువ గౌరవం అంటే పద్మశ్రీ లాంటివి దక్కినాయి, అండ్ వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతున్నారు, బిఎండబ్ల్యూ కార్స్లో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద విల్లాస్ అనుభవిస్తున్నారు. ఎప్పుడు అనిపించలేదు మా ఫాదర్ కూడా ఇట్లుంటే బాగుండేదేమో అని? నాకు అదంతా గ్లామర్ అనిపిస్తుంది. ఓకే, స్పిరిచువాలిటీ అనిపించదు, గ్లామర్ అనిపిస్తుంది. అవునా? మా ఫాదర్ కూడా అట్లుంటే బాగుండేది, మేమంతా ఫ్లైట్లో హెలికాప్టర్లో. నా ఫాదర్ గ్లామర్ కాదు. ఓకే, హీస్ అ ట్రూ మాస్టర్. ఓకే, మాకు రెండు బిఎండబ్ల్యూ కార్లు ఉండేవి, బెంజ్లు ఉండేవి, నెవర్ నెవర్ రోల్స్ రాయ్స్ ఉండేటివి, నెవర్ నెవర్ అనిపించలే. ఎప్పుడు నాకు ఎప్పుడు గ్లామరస్ లైఫ్ లీడ్ చేయాలని, ఒక సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేయాలని నాకు ఎప్పుడు లేదు. దట్ ఈస్ ఆల్ గ్లామర్. స్పిరిచువాలిటీ అంటే గ్లామర్ కాదు అంటారు. స్పిరిచువాలిటీ అంటే గ్లామర్ కాదు కాదు, స్పిరిచువాలిటీ అంటేనే గ్రౌండెడ్నెస్, హ్యూమిలిటీ, గ్రౌండెడ్గా ఉండడం. జనరల్గా చిన్నప్పుడు ఫ్యామిలీలో కంపారిజన్స్ ఎట్లా ఉంటాయంటే, మా చిన్నాన్న కొడుకు యుఎస్లో చదువుతున్నాడు, నేనేమో మామూలు స్కూల్లో చదువుతున్నా, మా పెద్దనాన్న కొడుకు ఇట్లా ఉన్నాడు, నేను మా తమ్ముడు ఇట్లా, నేను ఇట్లా ఉన్నా, ఫారెన్కి వెళ్ళి ఫైనాన్షియల్గా వెల్గా ఉన్నందుకు వాళ్ళ పిల్లలు అట్లున్నారు, మేము ఇట్లున్నాం అన్న కంపారిజన్ ఇట్లాంటి థాట్స్ రాలేగా? రాలే. నో కంపారిజన్స్. వై? కంపారిజన్ చేస్తేనే కంప్లైంట్స్ వస్తాయి. అంటే చిన్నప్పుడు అంత జ్ఞానం ఎక్కడ ఉంటుందని? ఏంటో వాళ్ళు వచ్చేసింది మరి, నిజంగానే కంపారిజన్ ఉండేది కాదు అసలు. బాగా ఆలోచించండి, నిజంగా చెప్తున్నా, 100% ఆలోచించి చెప్తున్నాను. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? దేని పట్ల? జనరల్ గా ఫ్యామిలీ సపోర్ట్, పెద్దనా నాయనమ్మ ఇట్లా ఉంటారు, అందరూ సపోర్ట్ చేసేవారు. ఆ విషయంలో అందరు సపోర్ట్ చేసేవారు, మా పెద్దనాన్న అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేసేవారు మమ్మల్ని. తర్వాత జనరల్ గా పిల్లలు తండ్రి ఎంత ఇచ్చినా అంటుంటారు, ఇంకా మా తండ్రి ఇది చేస్తే, మా తండ్రి ఆ ప్లాట్ అమ్మకుండా ఉంటే మేము ఇప్పటికి ఎట్లా ఉండేవాళ్ళం, మా తండ్రి మాకు 20 ఎకరాలు ఉండే, మా తండ్రి అది అట్లా అమ్మకుండా ఉంటే ఈరోజు మేము కోటీశ్వర్లు అయి ఉండేవాళ్ళం, మా తండ్రి తప్పు ఇట్లా అని చాలామంది ఏదో అనుకుంటా కంపారిజన్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఇన్సెక్యూరిటీ అనుకోండి. నాకు తెలిసి మీ తండ్రి ఇచ్చింది ఫ్లాట్ ఒకటే అనుకుంటా, మీ తండ్రి నుంచి వచ్చిన ఆస్తి. ఎగ్జాక్ట్లీ. ఈ ఇన్సెక్యూరిటీ లేదా ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఏం లేదా? ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ లేదు, అది చెప్తున్నా కదా, నేను యూనివర్సిటీ నమ్ముతాను, నా ఎఫర్ట్స్ నేను పెట్టాను, ఎపార్ట్మెంట్స్ రావడానికి ఎఫర్ట్స్ పెట్టాను, కానీ యూనివర్స్ నుంచి కూడా 50% ఆ నమ్మకం పెట్టుకుంటే కానీ మీకు అది రిక్వైర్డ్ రాదు. ఎప్పటిదాకైతే మీకు యూనివర్స్ మీద నమ్మకం ఉండదో అప్పటిదాకా మీకు రాదు అది. నాకు నమ్మకం ఉంది, ట్రస్ట్ ఉంది యూనివర్స్ మీద. యూనివర్స్ చూసుకుంటుంది, యూనివర్స్ చూసుకుంటుంది మనకి ఏది ఎప్పుడు అవసరమో అది వస్తుంది, మనకి ఏది కావాలో కాదు. మన దగ్గర డబ్బులు ఉన్నదాన్ని బట్టి అనిపిస్తుంటది కదా, నేను ఒక టూర్ వెళ్ళాలంటే 1 లక్ష ఉంటే బాగుండేదేమో, 50,000 ఉంటే బాగుండేదేమో, అయ్యో ఎందుకు లేవు ఇట్లాంటి ఆలోచన రావా అని. ఉండేవి, బట్ మేమేంటంటే ఏ దేంతో ఉన్నామో దాంతో హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాం. ఎంతలో ఉండాలో, ఎంతలో ఉండాలో, ఎంతుందో దాంట్లో, ఎంతుందో దాంట్లో హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాం మేము. మాకు నాకు నేను స్కూల్లో ఉన్నప్పుడు 2 యూనిఫామ్సే, ఆ 2 యూనిఫామ్స్ నేను 3 ఇయర్స్ నడిపించాను. అప్పుడు కూడా ఏమనిపించలేదా? ఏమనిపించలా. ఓకే, ఆ స్టిచ్చెస్ పెంచుకుంటూ పోయాను తప్పితే మాకేమనిపించలా. గ్రేట్, అట్లా అనిపించకపోవడం అన్నది నిజంగా చెప్తున్నా, అది నేనేం గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ న్యాచురల్గా అలా క్వాలిటీ అలా నాకు మాకు అలా అలా ఉంది, ఉండింది ఆ టైంలో. ఓకే, రైట్. ఇంకా పత్రి సార్ అంటే ఎక్కువ ఇష్టమా, పత్రి మేడం అంటే ఎక్కువ ఇష్టం, మేడం అంటే ఎక్కువ ఇష్టమా, సార్ అంటే ఎక్కువ ఇష్టమా? నాకు ఇద్దరు ఈక్వలే. అట్లా ఉండదు, ఇద్దరు ఈక్వలే, ఎందుకంటే నేను చాలా టైం తక్కువ స్పెండ్ చేశాను వాళ్ళ ఇద్దరు కదా. నాన్నమ్మ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేశాను, ఎక్కువ టైం స్పెండ్ చేశాను. నాన్నమ్మ ఫైన్, కానీ డాడీ ఇష్టం, మమ్మీ ఎక్కువ ఇష్టం, ఏదో ఒక పర్సంటేజ్ ఇటు అటు ఉంటుంది. నాకు మెయిన్ బెస్ట్ ఫ్రెండ్ డాడీ కాబట్టి డాడీ అనే చెప్తా. ఓకే, హ్యాపీ? హ్యాపీకి ఫీల్ లేదు, నాకేం హ్యాపీ, నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదా, అందుకని హ్యాపీ అని అడుగుతున్నా. ఓకే ఓకే, డాడీ అంటే ఎక్కువ ఇష్టం. జనరల్గా అమ్మాయిలకు ఫాదర్ అంటే ఎక్కువ ఇష్టం, ఫాదర్ అంటే ఇష్టం. అమ్మాయిలకి ఫాదర్ అంటే ఎక్కువ ఇష్టం. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఎక్కువ ఇష్టం, మీ మదర్ అంటే ఎక్కువ ఇష్టం? అట్లా నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. రైట్, మై ఫ్యామిలీ ఇస్ గుడ్. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారికి మీ లోపల ఏ క్వాలిటీ చూసి మీరు బాగా నచ్చారు అని ఏదో చెప్పింటారు కదా ఎప్పుడన్నా, ఏమంటారు? నిజంగా చెప్తున్నా, ఆయన అడిగితే ఈ క్వశ్చన్ బెటర్. నీకు చెప్పింటారు ఎప్పుడో రోజు, అయ్యో నేను అట్లా, నువ్వు అడిగింటావు ఎప్పుడన్నా? ఐ డోంట్ నో, యూ షుడ్ ఆస్క్ హిమ్. నిజంగా చెప్తున్నా, నీకు చెప్పింటాడు అది తెలుస్తుంది, నేను అడుగుతా లేదు. తర్వాత నువ్వు అంటే అందుకే నేను ఇష్టపడ్డా అని.
ఐ డోంట్ నో సీరియస్లీ సీరియస్లీ ఐ డోంట్ నో. సరే, ఆయన లోపల ఏ క్వాలిటీ చూసి నువ్వు ఇష్టపడ్డావు? ఫ్రెండ్లీనెస్. ఫ్రెండ్లీనెస్ నాకు మెయిన్. ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఫ్రెండ్షిప్పే. నాకు మెయిన్ ఎవరితో అట్రాక్షన్ అవుతుందంటే ఫ్రెండ్షిప్పే. ఓకే. బికాస్ మై డాడ్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, మై హస్బెండ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హలో, ఫ్రెండ్షిప్ని ఎలా డిఫైన్ చేస్తాం? వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ అంటే? ఓకే, ఫ్రెండ్షిప్ ఈజ్ అ బిగ్ 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 టాపిక్. చెప్పండి, బిగ్ ఏం అవసరం? 2 నిమిషాలు చెప్పండి. 2 నిమిషాలు చెప్పాలా? ఫ్రెండ్షిప్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ విత్ యూ. మాది తెలుగు ఛానల్. ఓకే, ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే నీతో ఉండడం. ఓకే, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు చూస్తూ ఉన్నా, నువ్వు హైలో ఉన్నా లోలో ఉన్నా నీతో ఉండడమే ఫ్రెండ్షిప్. అంటే యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేసి ఉండడం అంటారా? ఉండడం అన్కండిషనల్గా. అన్కండిషనల్గా నీతో ప్రయాణించడం. ఓకే, అది ఫ్రెండ్షిప్ అంటే. అన్కండిషనల్ లవ్నే అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అంటారు మీరు అయితే? దాంట్లోనే ఫ్రెండ్షిప్ లవ్కి హైయెస్ట్ ఫామ్ ఇస్ ఫ్రెండ్షిప్. అవునా? లవ్ హైయెస్ట్ ఫామ్ అనుకుంటారు అందరు. లవ్కి హైయెస్ట్ ఫామ్ ఇస్ ఫ్రెండ్షిప్. లవ్ కన్నా ఫ్రెండ్షిపే పెద్దది నాకు 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 సంబంధించిన దట్స్ మై ఒపీనియన్. ఇన్ యువర్ డిక్షనరీ? నా డిక్షనరీలో. ఓకే ఓకే, ఫ్రెండ్షిప్ లో అన్ని అన్ని కలిసి ఉంటాయి. లవ్ ఉంటుంది, బ్రదర్హుడ్ ఉంటుంది, ఒక ఫాదర్ ఉంటాడు, మదర్ ఉంటుంది, అన్ని ఉంటాయి ఫ్రెండ్షిప్ లో. లవ్ లో ఉండదా? ఉంటుంది, కానీ దట్స్ మోర్, ఇట్స్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అంతే. దట్స్ వాట్ ఐ కెన్ సే. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ ఫ్రెండ్షిప్ అంటారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ లో కండిషన్స్ ఉండవు కాబట్టి. కండిషన్స్ ఉండవు. ఇట్స్ లైక్ లవ్ అంటే కొంచెం అది కొంచెం హెవీ వర్డ్ అయిపోతుంది. ఫ్రెండ్షిప్ ఇస్ లైటర్ వర్డ్. ఓకే, అది పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఒక ఛానల్ తెలుసు మాకు. అది మీ ఫాదర్ స్థాపించిందే. మా కంపెనీకి ఎండి కావాలని ఎందుకు అనుకోవట్లేదు? యాజ్ ఎ డాక్టర్ ఏ పోస్ట్ వద్దురా బాబు, ఇప్పుడే నేను చేస్తున్నా కదా. ఓకే, ఐఎమ్ గివింగ్ ఐడియాస్ టు పిఎంసి, ఐఎమ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ పిఎంసి. ఎలా ఉంది ఇప్పుడు పిఎంసి? పిఎంసి వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ పిఎంసి? పిఎంసి ఈస్ డూయింగ్ ద బెస్టెస్ట్ వర్క్. ఓకే, ఎక్కడ ఏ మూల ఏం జరిగినా కానీ పిఎంసి ఉన్న ఒక యాప్ లేకపోతే ఒక ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఏ కోణంలో ఏ ఇండియాలో ఏం జరిగినా కానీ ప్రోగ్రామ్స్ ఇంట్లో కూర్చొని చూడగలుగుతున్నారు. దట్స్ ద బెస్ట్ వర్క్ దట్ పిఎంసి ఇస్ డూయింగ్. మీలాంటి వాళ్ళు దమాకులు తిని కూడా మేము ఉన్నాం. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్, క్రూ మెంబర్, ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ పిఎంసి. అందరూ చాలా గ్రేట్ పని చేస్తున్నారు. అందరికీ ఒకసారి చప్పట్లు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నకు ప్రేమతోలో ఇప్పటిదాకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. పత్రిజీ గురించి, అండ్ అక్క గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, మదర్ గురించి, ఇలా ఎన్నో విశేషాలు ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్తో పంచుకున్నారు. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.